రాజకీయాలపై ఇప్పటికే దండిగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ముహూర్తం కూడా ఖరారైంది. త్వరలో టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మామూలు వ్యక్తి అయితే దానిపై చర్చ అవసరం లేదు, కానీ ఆయన చేరిక చొప్పదండి రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చబోతుందట. మొన్నటి వరకు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నట్లే ప్రచారం జరిగింది, కానీ సమీకరణాలు అనుకూలించలేదు. అయితేనేం కాంగ్రెస్లో అధికారికంగా చేరి కీలక పాత్ర పోషించబోతున్న ఆ నాయకుడు ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి? ఆసక్తికర కథనం మీకోసం. హస్తంగూటికొస్తారట కొత్త జైపాల్ రెడ్డి, చొప్పదండి అంతటా ఇదేనట సందడి, రాజకీయ వర్గాలలో రాజుకుందట వేడి, ఆయన వస్తే మారుతుందట ప్రజల నాడి. కొత్త జైపాల్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ వర్గాల నోట ఈ పేరే నానుతోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా కొత్త జైపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డికి జైపాల్ రెడ్డి అనుంగు అనుచరుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతకు మించి కూడా వీరిద్దరి మధ్య అనుబంధం టీడీపీ హయాం నుంచి కొనసాగుతోంది. టీడీపీ నుంచి నాగం జనార్దన్ రెడ్డి బయటకు వచ్చి తెలంగాణ నగార ఏర్పాటు చేసినప్పుడు జైపాల్ రెడ్డి ఆయనకు అన్నీ తానే వ్యవహరించారు. ఆ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోగానే ఆయనతో పాటు జైపాల్ రెడ్డి కూడా పెట్టే బేడా సర్దుకొని కమలం పార్టీలోకి వచ్చేశారు. తదుపరి రోజుల్లో నాగం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగానే కొత్త జైపాల్ రెడ్డి కూడా ఆయన బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. త్వరలో చొప్పదండి నియోజకవర్గానికి వస్తున్న రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఈ విషయమే ఇప్పుడు జిల్లాలో చర్చలకి దారితీస్తోంది. కొత్త జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్థానిక సమీకరణాల్లో ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థికి కొండంత బలమని ప్రచారం జరుగుతోంది. చొప్పదండి నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి కొత్త జైపాల్ రెడ్డికి మాత్రమే ఉందని అందరూ నమ్ముతున్నారు. అందుకని ఆయన చేసిన సేవా కార్యక్రమాలను నిదర్శనంగా చెబుతున్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేస్తానని ఆ పార్టీ అధిష్టానానికి కొత్త జైపాల్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం సాగుతోంది. అందున చొప్పదండి నుంచి పోటీ చేసే అభ్యర్థి మేడిపల్లి సత్యం రేవంత్ వర్గానికి చెందిన నేత. అందుకే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని మేడిపల్లి సత్యాన్ని గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటున్నారట. జైపాల్ రెడ్డి స్వస్థలం చొప్పదండి నియోజకవర్గం కావడంతో ఆయనకు అక్కడ పెద్ద ఎత్తున అనుచరుగణం ఉంది. అదిగాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఉంది. కష్టాల్లో ఉన్న స్థానిక ప్రజలు ఎవరైనా ఆయనను కలిస్తే అప్పటికప్పుడు సహాయం చేస్తారు జైపాల్ రెడ్డి. అందుకే చొప్పదండి నియోజకవర్గం గెలుపుని తన భుజస్కంధాలపై వేసుకుంటానని కాంగ్రెస్ పెద్దలకు హామీ ఇచ్చారట జైపాల్. ఇప్పటికే తన అనుచరగణంతో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు. వారికి భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారట. జైపాల్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తామని ఆయన మద్దతుదారులు భరోసా ఇచ్చారట. దీంతో ఆయనకు కొండంత బలం వచ్చిందట. అందుకే చొప్పదండిలో గెలుపుపై జైపాల్ వర్గం ధీమాతో ఉంది. అంతేకాదు ముస్లిం ఓటు బ్యాంకుని కూడా జైపాల్ ప్రభావితం చేయగలరన్న ప్రచారం జరుగుతోంది. చెప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభ వ్యవహారంపై రెడ్డి సామాజిక వర్గం గురుగా ఉంది. ప్రతి విషయంలోనూ తమ సామాజిక వర్గ నేతలను ఆమె చిన్నచూపు చూడడంపై వారు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శోభపై రగిలిపోతున్న వారిని తమవైపు తిప్పుకునేందుకు జైపాల్ రెడ్డి చక్రం తిప్పుతారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో జైపాల్ మాట తిరుగుండదట. దీనికి కారణం వారితో ఆయన ఏర్పరచుకున్న అనుబంధమే అని కొందరు చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే తనకున్న పరిచయాలతో నియోజకవర్గ అభివృద్ధిలోనూ జైపాల్ కీలక పాత్ర పోషిస్తారనే భావన కూడా బలంగా ఉంది. అందుకే జైపాల్ రెడ్డి రాకపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలోనే కాంగ్రెస్లో చేరేందుకు జైపాల్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే తన ఫామ్ హౌస్లో తన అనుంగు అనుచరులు మద్దతుదారులతో భేటీ నిర్వహించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరూ ఓకే చెప్పడంతో హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. మరి జైపాల్ రెడ్డి రాక చొప్పదండి కాంగ్రెస్కి ఏ మేరకు లాభిస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.